రైతుల అభ్యున్నతి ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదరాయవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో జిల్లా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగలు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రతి ఒక్క రైతు మార్కెట్ ట్రేడ్కే సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో మొట్టమొదటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి మాచిన గోవిందరాజ్కి రావడం ఎంతో గౌరవమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఏలకొలను గ్రామంలో రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా 93 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జడ్పీటీసీ అభ్యర్థి పేపకాయల రాంబాబు, పాలాటి నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ పోతల బులివీర్రాజు, లంక చంద్రన్న, జిల్లా మార్క్ ఫెడ్ డిఎం మంజు, సర్పంచులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. గతంలో ఇప్పుడు కూడా మరి ఇళ్ళతలలు ఇవ్వటం అక్కడ లేదు. అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ పరిపాలన 1914 గారి పరిపాలన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 50 సంవత్సరాలు సుమారు అవుద్ది మనకి ఇళ్ళతలలు వచ్చి, మళ్ళీ ఇప్పటికీ కూడా ఇళ్ళతలం రాలేదు. మన నిత్యం ఒకటే విడత, మళ్ళీ రెండో విడత కూడా రెడీగా ఇవ్వటం జరిగింది. మరి ఇళ్ళతలలో మరి ఇది దీన్ని చేర్చి మరి ఈ సైటు ఈ పక్కనే 1,20,00,000 జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఈ సైటు ఒక రైతుని బతిమాలి ఎమ్మెల్యే గారు కూడా రికమెండ్ చేస్తే ఆ రైతు మనకి ఈ రేటుకి ఇచ్చాడు చాలా తక్కువ రేటుకి. మరి ఆ రేటుకి దానికి సంబంధం లేదు. ఇది నిజంగా లెక్కేసుకొని ఉంటే 1,00,000,000 పైన మీ అందరికీ తెలుసు. అహర్నిశలు కృషి చేస్తూ మరి రాత్రింబావులు కష్టపడి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రూపొందడం జరిగింది. మరి రాష్ట్రం గత ప్రభుత్వంలో దివాళా తీయించి ప్రభుత్వాన్ని అప్పగించిన ఆయన దుబారా ఖర్చు తగ్గించుకుని మన రాష్ట్ర అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి, మీ అందరికి పెద్ద పెద్ద చెల్లలు ఉన్నాయి. అందులో మీకు ఏ రోజు ఏ కార్యక్రమం రూపొందిస్తున్నారో ముఖ్యమంత్రి గారు మీరందరూ చూస్తానే గమనిస్తూ ఉన్నారు. మరి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఆ వాహన మిత్ర కానివ్వండి, చేనేత నేస్తన్న కానివ్వండి, ఇలాగ మరి ఇళ్ల స్థలాలు కానివ్వండి, గృహ నిర్మాణం కానివ్వండి, ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మన రాష్ట్ర అభివృద్ధికి, మన కుటుంబాల అభివృద్ధికి, మన పేదల అభ్యున్నతికి మరి ఆయన కష్టపడుతున్నారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఏలకొండ గ్రామంలో ఈ రోజున మరి గతంలోనూ ఇప్పుడు ఇచ్చిన ఇళ్ల స్థలాలు 227 ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క స్థలం విలువ సుమారు 400,000 ఉంటుంది. ఇంత వాల్యుబుల్ స్థలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలందరికీ ఇల్లు, ముఖ్యంగా ఇల్లు లేని వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న సదుద్దేశంతో 31 లక్షల మందికి మరి రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏలకొండ గ్రామాలు ఒక్కొక్క స్థలం తక్కువలో తక్కువ లెక్కేసుకున్న 400,000 అంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజున ఇళ్ల స్థలాలు ఎవరైతే వచ్చి పొందారో వారందరికీ కూడా తమ జీవితంలో ఎప్పుడూ కూడా ఇన్ని లక్షలు విలువ చేసి ఇంటి స్థలాన్ని సొంతంగా కొనుక్కునే స్థలం మాకు ఎప్పటికీ కూడా ఉండదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి చదువులే ఈరోజున ఇళ్ల స్థలానికి కూడా వారసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా పలు సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారు. కాబట్టి ఈ రోజున అటు శ్రీకాకుళం నుండి ఇటు చిత్తూరు వరకు కూడా ఒకటే వైఎస్ఆర్ కానీ ఫ్యాన్ కానీ దానికి నిదర్శనమే పేద ప్రజలకు ఆయన పట్టుకున్నారు. థ్యాంక్ యూ.